సేవా రుసుము 5 రూపాయల పెంపు నేటించి అమల్లోకి మీ సేవా కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీస్ ఛార్జీలను ప్రభుత్వం సోమవారం నుండి పెంచింది. కేటగిరీ ఏ కేటగిరీ బి కింద అందించే సేవలకు వసూలు చేసే ఛార్జీలను 5 రూపాయలు పెంచింది. దీని ద్వారా ఏడాదికి సుమారు 60 కోట్ల భారం సామాన్య ప్రజలపై పడబోతోంది. ఇప్పటికే వివిధ ఛార్జీలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై ఈ పెంపు అదనపు బాధుడు. ఇదొక చిత్రమైన వార్త. 5 రూపాయలు అదనపు బాధుడు అంటే రోజు మీ సేవకి వెళ్తాం మనం. ఒకటి 5 రూపాయలు అనేటువంటిది బాధ. వాళ్ళకి ఛార్జీలు పెంచమని ఎప్పటి నుంచినో గొడవ చేస్తున్నారు. అప్పట్లో హైలైట్ చేసినది మీ సేవ వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు అన్నట్టు. 5 రూపాయలని అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళ రోజున టీకి కూడా 5 రూపాయలు రావట్లేదు. దాన్ని పెంచితే అది 60 కోట్ల బాధుడు అన్నటువంటిది. ఇక్కడే ఎజెండాలతో నడిచేటువంటి వార్తలకు సంబంధించినటువంటి అంశం. ఇంకోటి మీ సేవలోని సేవల్లో 100కి దాదాపు 70 సేవలు తీసేసి ఆల్రెడీ వీళ్ళకప్పచెప్పారు. ఏది వాలంటీర్ల వ్యవస్థకి సచివాలయాలకి. అదే వాళ్ళు గిలగిల్లాడుతుంటే ఈ 5 రూపాయలు పెంచిన దాన్ని అదేదో ద్రోహం దేశద్రోహం అన్నటువంటి కోణంలో రాసుకురావడం అన్నటువంటిది ఇక్కడ ఎజెండాలతో నడిచేటువంటిది. లేకపోతే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే చీకట్లు, విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంటు కోతలతో అంధకారంలోకి రాష్ట్ర భవిష్యత్తు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రణాళిక లోపం కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని, కరెంటు కోతలు విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. దీంతో పారిశ్రామిక వ్యవసాయ సేవా రంగాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదివారం ఆయన లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి దేశంలో మిగిలి విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపాం. సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు 25 ఏళ్ల పాటు ఒప్పందాలు చేసుకున్నాం. కానీ వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా ప్రత్యామ్నాయ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది. ఉత్పత్తి సంస్థలకు 1000 కోట్లు బకాయి పడింది. బొగ్గు పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం, పవర్ ఎక్స్చేంజ్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రిజర్వ్ చేసుకోకపోవడం వల్ల నేడు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఉత్పత్తి సామర్థ్యం పెంచడంపై పెట్టలేదు. దీంతో దక్షిణ భారతదేశంలో ఉన్న మొత్తం విద్యుత్ కోతలో 90% ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మిగులు రాష్ట్రాన్ని లోటు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన పాపం సీఎం జగన్ రెడ్డి సంబంధిత అధికారులదే అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు నెలకొన్నాయన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా మరింత సీరియస్గా వెళ్ళటం కూడా మంచిదే. ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి. అయితే ఇదే సందర్భంలో తెలివిగా చేసుకొస్తుంది ఏంటంటే 2:30కి కరెంటు వస్తున్నటువంటి సందర్భంలో 4:30కి అగ్రిమెంట్లు చేసుకుని 25 ఏళ్ల పాటు జనం చేనెత్తిన భారం వేశారన్న దాన్ని అది జనం అబ్జార్బ్ చేసుకునేలాగా, అంటే ఒక అవినీతిని లేదంటే ఒక దోపిడీని, ప్రజల్ని 25 ఏళ్లు దోచుకోవడానికి సంబంధించినటువంటి ఒక ఎజెండాని సహజం అన్నటువంటి కోణంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ రేట్లు ఆ స్థాయిలో ఉంటాయో సచ్చినట్టు జనమే కడతారు, కానీ ప్రభుత్వం ఏం కట్టదు, దాని జేబులో నుంచి ఏం కట్టదు. అది ఇక్కడ విషయం. ఖచ్చితంగా వాటిని ఆపేటువంటి సందర్భంలో ఆపాలనుకున్నటువంటి జగన్కి వ్యవస్థల పరమైనటువంటి గొడవ నడిచింది. కోర్టులు చివరికి ఆదేశాలు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ ప్రణాళికల్లో ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం అన్నటువంటి మాట వాస్తవం. ఏది కరెంటు ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయడంలో ఫెయిల్ అయింది అన్నటువంటి మాట వాస్తవం. అవన్నీ కరెక్ట్, తెలుగుదేశం పార్టీ రైట్ చేయడం కూడా కరెక్ట్. కాకపోతే అసలు పాయింట్ ట్విస్ట్ అలా అందులో ఉన్నటువంటిది ఆనాటి ఒప్పందాలు కరెక్ట్ అని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడం ఇందులో ఉన్నటువంటి తెలివైన ఎత్తుగడ.